फ्रेंड्स इप्पुडु मनं टाइगर फारेस्ट लो उन्नाम नंद्याल नुंचि दादापु 150 किलोमीटर्ल प्रयाणिंचि इक्कडिकि वच्चामु निन्न रात्रि इक्कड बस चेशाम अन्नमाट इप्पुडु मा उदयान्ने पొద్దున 3:30 గంటలకి అభిషేకం అనేది స్టార్ట్ అయ్యింది ఇంతకుముందు మీరు చూశారు అభిషేకము ఎలా ఉందో దాదాపు గంటన్నర పాటు ఒక 5 మంది పూజారులు కలిసి అభిషేకం నిర్వహించారు కాశీ నాయనకి ఈ అభిషేకం చాలా సంతృప్తిగా అనిపిస్తుంది అందరికీ ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ ఒక స్వామిజీ ఉన్నారు మన దగ్గర మునే స్వామి గారని ఈ స్వామి గారే ఈ 1000 స్తంభాల గుడిని గుడి కోసం చాలా మటుకు కృషి చేస్తున్నారు ఇప్పటివరకు 500 స్తంభాలు अतने दी शिलापलक चक्की शिल्ली पिपच्ची इकड़े उ इपड़ मैं मुनय स्वामी गारोलाद चपंडी स्वामी काशी नायन गार तो संबंध इटे पंद्रह अरवे रोनगार तो परचय अरवे रो फिब्रवरी 6 तारीख माइंटे पेर चंचय अच्छी मे ना నాయనగారి అనుగ్రహంలోనే ఆయన గారు ఏ పనులు చెప్తా చేసుకుంటూ ఆశ్రమాలు 28 ఆశ్రమాలలో నిర్మించబడింది నేను నాయనగారితో మీ ప్రస్థానం ఎలా మొదలైంది నాకు 9 ఏళ్ల వయసు వచ్చినప్పుడు మా తండ్రి గారు చనిపోయినారు అప్పుడు నాయన అమ్మ తండ్రి చనిపోయిన తర్వాత నన్ను ఒక యాదవులకు పెంచమని అప్పచెప్పాడు నాయనగారు వచ్చి వాళ్ళు కొన్నాళ్ళు స్కూల్కు పంపించమంటే స్కూల్కు పంపేక గొల్లకు పంపిస్తూ 19 సంవత్సరాలు యాదవుల ఇంట్లోనే నన్ను పెంచిచ్చాడు నాయనగారు తర్వాత నేను ఒక మెకానిక్గా చేసుకొని కొయంబత్తూరులో నివాసం ఉన్నప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చి నాయనగారు ఇక్కడ తీసుకొని వచ్చి ఈ ఆశ్రమాల యొక్క అభివృద్ధికి నువ్వు సేవా సంస్థగా ఉండాలి నాయన మిమ్మల్ని మేము పుట్టించుకునేది అందుకే మీ ఇంటికి వచ్చింది అందుకే నువ్వు నిరుపేదవాడని కాదని 101 ఆలయం నిర్మించమంటే ఇప్పుడు 189 ఆలయాలు జీర్ణోద్ధర పురాణ ఆలయాలు జీర్ణోద్ధర చేశాం ఇక్కడ నాయనగారి 1975లో నాయనగారి యొక్క గొప్ప మహత్యం చూశాడు మా అక్కడ ఉల్లెడ మల్లేశ్వరి అని అహోబిలానికి 22 కిలోమీటర్ల దూరంలో ఫారెస్ట్లో ఉన్నాను అక్కడ 40 రోజులు నన్ను అక్కడ పెట్టుకున్నాడు కండమూలాలు జంచుగడ్డ తేనెతో నాకు ఆహారం ఇస్తూ నాయనగారు అక్కడ ఈ యొక్క సత్సంగమైన పంచాచర్య మంత్రాన్ని గురించి ఒక గురు సబ్జెక్టును గురించి ఒక మార్గం చెప్పేవాడు ఆ పరిపూర్ణం అనేది మన చిన్న వయసు కాబట్టి గమనించలేక అది ఆయన ఏదో చెప్తున్నాడు మనం వింటున్నాం అట్నే కాలక్షేపం జరిగిపోయినది కొంత తర్వాత ఆ ఉల్లెడమల్లేశ్వర అశ్వత్థామ నివాసం ఆ గృహలోకి తీసుకుపోయి 9 రోజులు ఆ గృహలోనే ఉన్నాం ఇన్ఫాక్ట్ ఇంతవరకు నాయనగారికి ఎక్కడ ఆ గృహ ఎవరికి చూపలేదు ఎక్కడ అక్కడ అనుమతి లేదు ఇదే ఫస్ట్ 9 స్టార్ వారి యొక్క సేవా ఫలితం వల్ల నాయనగారి యొక్క తపస్సు గృహ చూపబడుతుంది దయచేసి అక్కడ కొన్ని మహాత్యాలు చెప్పడానికి టైం లేదు ఇక్కడ ఇల్లు పుస్తకం రూపంతో రచించుతారని చెప్పారు మొత్తం చరిత్ర అంతా పుస్తకం ద్వారా చెప్పగలుగుతాము ప్రజల దృష్టికి తీసుకెళ్తారు ఇప్పటికే చాలా హైదరాబాద్ నుంచి మా దగ్గరికి వచ్చి ఎంతో ఓర్పుగా మమ్మల్ని తీసుకొని వచ్చి మమ్మల్ని ఆనందంగా వీళ్ళని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది ఇట్టనే ఈ యొక్క సత్సంగత్వంలో ఇటువంటి వాళ్ళు ఉంటేనే ఎంతో ముందుకు పోతుంది ఎంతో వీళ్ళ ఓర్పు వీళ్ళ ఒక ఆనందం చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందమై ఇదే ఫస్ట్సారి నేను మైకు ముందుకు రావడం కానీ ఇక్కడ నాయనగారి యొక్క చరిత్ర చెప్పమంటే ఈ శిల్పాలలో చెక్కిచ్చాను దీంటి గురించి చెప్తాను కాశీలో నాయనగారి తల్లిదండ్రి ఉన్నప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై మీరు ఇంటికి పొమ్మని చెప్పారు ఏ రూపంతో పుడతారు అమ్మవారు చెప్పినప్పుడు ఈ రూపంగా ఆ కాశీలో ఈ విధమైన రూపం గలవాడు మీకు జన్మించుతారని పుట్టక ముందే ఆ తల్లికి స్వప్న దర్శనం ఇచ్చారంట కాశీ నాయనగారి యొక్క తల్లిదండ్రి కాశమ్మ సుబ్బారెడ్డి ముళ్ళి ఆయన అమ్మవారు ప్రసవించేటప్పుడు ఆయనకు ఒక స్వప్న కళ వచ్చేసిందంట సుబ్బారెడ్డి గారికి నాయన జన్మించబోతానే నీవు మరణించబోతున్నావు నీ కుమారుని జన్మించిన 3 రోజుల తర్వాత నీవు మరణించుతావని ఆయనకు ఒక స్వప్న కళ వచ్చేసిందంట ఆ కళను భార్యతో చెప్పకుండా అతనే ఉంచుకొని భార్యకు చెప్పకుండా అతను లోపల వేదన చెందుతున్నాడంట ప్రసవించిన తర్వాత ఏమి ఎందుకు ఇంత మన పుత్రుడు లేడని కదా మనం ఇంత ఆనంద ఇంత కష్టపడ్డాము
సంతోషం లేకుండా దుఃఖించుతున్నావు అని చెప్పినప్పుడుగా ఏం లేదు ఇది ఒక ఆనందంతో నేను దుఃఖిస్తున్నామని చెప్పాడు. కానీ జన్మించిన 5 రోజులకు తండ్రి మరణించాడు. ఇక్కడే ఆ శిల్పం ఒక చరిత్ర. జన్మించిన తర్వాత ఆశమ్మ సుబ్బారెడ్డి ఎత్తుకొని ఆ పుత్రుని చేతులు పెట్టుకున్నప్పుడు ఒక గొప్ప ఆజానుభావుడల్లా ఇద్దరికి కనపచ్చాడంట. ఆ పుత్రుని చూసుకొని ఆనందపడి కళ్ళతో నీళ్లు పెట్టుకొని 5వ రోజు మరణించాడు. చిన్న వయసులో పండుకున్నప్పుడు ఆయన ఒక స్వప్నలో పార్వతీ పరమేశ్వరుడు దీవించినట్టు ఈ యొక్క శిల్పకళ. ఆ తల్లి ఉయ్యాలల పండి ఊపుతుంది. బెర్తుపల్లె కాశమ్మ పొలం దగ్గర కళ్ళంలో గేదెలకు గడ్డి కోసుకుంటూ అక్కడ ఒక పల్లెటూరులో ఒక పండబెట్టేది అవసరం పిల్లోని. ఒక బట్ట వేసి పండబెట్టి ఆమె గడ్డి కోసుకుంటుంటే అక్కడ ఒక సర్పం వచ్చి అబ్బాయికి నీడ పట్టిన ఆ శిల్పమే ఇది. ఆ గడ్డి కోసుకుంటూ ఆమె చూసి ఒక ఆశ్చర్యంతో భయపడి పక్కన ఉండే పొలం పనులు చేసే కూలి వాళ్ళని పిలిచింది. వాళ్ళు తొందరగా వచ్చి ఆ అమ్మాయి ఈయన ఎవరో సామాన్యమైన వాడు కాదు, ఇది ఏ భాగ్యమో, మేము అక్కడ సర్పం దగ్గర పోలేకున్నాము అనే తర్వాత కొన్ని క్షణాలు ఉన్న తర్వాత సర్పం ఆ కోమాలే పుట్ల కోమాలేకి వెళ్ళిపోయిందంట. ఇక్కడ ఆమె గడ్డి కోసుకుంటా ఆ దృశ్యం చూసినది. సరే తర్వాత వాళ్ళ తండ్రి సుబ్బారెడ్డి చనిపోయిన తర్వాత వాళ్ళ అక్కను అబ్బాయిని తీసుకొని ఆమె పుట్టింటికి వెళుతుంది. వాళ్ళ తల్లి కూడా మరణించినాక అవ్వ తాతగారు వాళ్ళ స్వగ్రామాన్ని బెజ్జంపల్లె కొత్తపల్లె కని తీసుకొని వెళుతున్నారు సుబ్బారెడ్డి బాలమ్మ. అవ్వ తాత ఇక్కడ స్నానం చేయిస్తున్నారు. నాయనగారి యొక్క జన్మదిన బావి ఇప్పుడు కూడా ఆ బావి ఉంది. ఆ బావిలో ఎప్పుడు కూడా వాటర్ ఉంటుంది. బెర్సుపల్లె సీతారామపురం మండలం ఉదయగిరి తాలూకా బెర్సుపల్లె నెల్లూరు జిల్లా ఎరసాల ఏమూరి రామయ్య పంతుల్ గారి దగ్గర విద్యాభ్యాసం నేర్చుకునేదానికి అవ్వ తాతగారు వదిలారు. వదిలిన తర్వాత 13 సంవత్సరాల కల్లా ఇంటికి వచ్చి పొలంలో బావి దగ్గరికి పోయి వాళ్ళ మామ బిడ్డ వాళ్ళు ఆ బావిలో దుంకాడు. బావిలో దుంచిన తర్వాత చనిపోయినాడని అంత లోపల తీస్తుంటే 9 రోజుల కల్లా సిద్ధేశ్వరుడు ఉన్నాడు. ఆ బావిలో ఇంకా వస్తాడు శబమై తేల్తాడని 8 రోజులు చూసినా దొరకదు. సిద్ధేశ్వరం గటిక సిద్ధేశ్వరం అని నెల్లూరు జిల్లా అగక్ష పీఠం. అక్కడ అగక్షుని యొక్క నివాసం కొన్నాళ్ళు అగస్త్యుడు అక్కడ నివసించిన స్థలం. గటిక సిద్ధేశ్వరం క్షేత్రంలో అక్కడ 9వ రోజు కనపరిచినాడు. �ఆ అబ్బాయిని తీసుకొని వచ్చి వాళ్ళ అవ్వ తాత, నాయనా ఈ అబ్బాయి ఇంకా మనకు ఉండేత మన వాడు కాదు, ఆ అబ్బాయిని ఒక గొప్ప మహాత్ముడు అవుతాడు, వాణిని తీసుకొని ఎక్కడన్నా మంచి గురువు దగ్గర చేర్చమని వాళ్ళ పెద్ద కుమారునికి చెప్పినది. అంటే మేనమామ తన మామకు చెప్పింది. ఆ మామగారు తీసుకుపోయి ఎనిగన్ల అచ్చిరాసి గురువయ్య అని ఆయన ముత్రాసు వారికి సంబంధించినోడు. ఆయన పెద్ద శాంత స్వభావుడు. అక్కడ పంచాక్షరి మంత్రం ఉపదేశం చెప్పి ఆయన దగ్గర గురుసేవ 12 సంవత్సరాలు గురువుగా గురుసేవ చేశాడు. ఇక్కడ గురువు దగ్గర నుంచి కాశీకి వెళ్ళిపోయినాడు. కాశీలో తులసియా జలంధ్ర ఆశ్రమంలో కూర్చున్నప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి, నాయనా ఇంకా నువ్వు వెళ్ళిపోయి మీ తాత దగ్గర నుంచి సెలవు తీసుకొని దేశ పర్యాటన బొమ్మని స్వప్నంలో చెప్పినట్టు ఆయన గ్రహించాడంట. తర్వాత ఇంటికి వచ్చి అవ్వ తాతకు చెప్పి బాటసారిగా దేశయాత్ర ప్రయాణిస్తున్నాడు. దేశ పర్యాటన పోయి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఎగుసాయం చేయమని వాళ్ళ గురువుగారు చెప్పాడని తన పొలంలో ఎగుసాయం చేసి పొలము పండించేవాడు. ఆ పొలము పండించి మళ్ళీ రెండోసారి ఇంకా కాశీకి పోయి రాపొమ్మని గురువుగారు చెప్పినారని మళ్ళీ కాశీకి వచ్చాడు. అక్కడ కాశీలో అన్నపుణ్యేశ్వరి ఆలయం దగ్గర కూర్చొని 9 రోజులు ఏ ఆహారం తీసుకోకుండా ద్రాహంతోనే ఉన్నాను. 9వ రోజు అమ్మవారు వచ్చి, నాయన అహోబిల క్షేత్రమున వేదాద్రి గడరాద్రి అని ఉంది, అక్కడికి పోయి కొన్నాళ్ళు దత్తాత్రేయుని గురించి తపజ్జయి పొమ్మని అమ్మవారు అక్కడ నేను నీకు ప్రత్యక్షమవుతానని ఆయనకు అన్నం వడ్డించినట్టు కలల స్వప్నం చెప్పింది. ఇది కాశీ అన్నపుణ్యేశ్వరి దగ్గర. అంటే నిత్యాన్నదానం ఇక్కడ నుంచి అహోబిల అక్కడ చేసి 180 దేవస్థానం నిత్యాన్నదానం ఇక్కడ నుంచి అక్కడ పైన ఉంది తపోవనం అని. అది అహోబిలానికి పక్కలో, అది అక్కడ ఉండేది వేదాద్రి, ఇక్కడ ఉండేది గడరాద్రి అంటారు చరిత్రలో, బ్రహ్మపురాండంలో ఉంది. ఆ వేదాద్రిలో నుంచి ఈయన గడరాద్రిలో, వేదాద్రిలో విష్ణు ఉన్నాడు.
ఆ గడరాత్రిలోనే అక్కడ గరట్మంతుడు ఉన్నాడు. ఆ చరిత్ర ఏమంటుందంటే, విష్ణు అవసరం లేదు ఇంకా నాకు, నేను దోపరయుగంలో కేతాయుగంలో రామవతారం ఎంత పోతున్నాను, నువ్వు పోయి వేదాద్రిలో తప్ప గడరాద్రిలో తపస్సు చేసుకుంటున్నామని చెప్పినారని అక్కడ శాస్త్రాలు, అక్కడ గరట్మంతుడు ఉన్నాడు, అక్కడనే పోయి ఇక్కడ ఏం తపస్సు చేశాడు. అది భవనాశి ఓలంపల్లె మాహుబోలి అని, షేక్ మాహుబోలి అని తన ఇంటిలో 18 నెలలు అతని ఇంటిలో ఉండి తనకు ఒక కల్మ, ఆ కల్మ బోధ చెప్పి ఉపన్యాసం మురీద్ అంటారు ఉర్దూలో, ఆయనను ఒక మురీద్ చేసి పంచాచ్చరి మంత్రం కల్మ చేసి ఆ మహూబ్ భాష ఇంట్లో 18 సంవత్సరాలు ఉన్న తర్వాత తనకు సంతానం లేకుండాంటే అప్పటికి ఆ భార్యగారి పెళ్ళయి 32 సంవత్సరాలకు, లేదమ్మా ఒక గొప్ప ప్రవర్తన జన్మించబోతున్నాడు, మీకు మీకు సంతానం లేదనుకొని మీ మీ కుటుంబాన్ని కీర్తి తెచ్చేవాడు పుడతాడని చెప్పి వచ్చాడు. ఆ అబ్బాయి ఇప్పుడు కూడక ఒక ఏదో అమాయకునిగా అతన్ని పూజిస్తుంటారు. ఇటీవలనే ఒక 15 రోజుల ముందనే సమాధి అయినాడు మహూబ్ అద్వానీ నాయనగారి అహోబిలం నాయనగారి దగ్గరనే ఆయనను సమాధి చేశారు. ఆయనను మహూబోలియా అవధూత అంటారు. ముస్లింలు ఆయనను మాబూ సుబాని యొక్క సంతతి అని ఆయనను చెప్పుకుంటుంటారు. అక్కడ అహోబిలం దగ్గర నాయనగారి యొక్క ఆశ్రమం ఉంది భవనాశి తీరమున. ఆ భవనాశి తీరమునే నాయనగారు అక్కడనే ఆయన సమాధి చేయమని చెప్పాడని మాకు. ఇప్పుడు ఆయన ఇటీవలనే 15 రోజులప్పుడు సమాధి అయినాడు, అక్కడ సమాధి చేసినాడు. కిష్టంపల్లె గ్రామం ఓ శాకలి సంజీవ్ అయ్యని తను మహాభక్తుడు. నాయన మీద తను బట్టలు ఉతుక్కుంటూ తను వ్యవసాయం చేసుకున్నవాడు. తన పొలంలో పండినేది ఫస్ట్ నాయనగారికి తీసి గడరాత్రికి గాడిద మీద కొంచెంపోయి తన పండిన ధాన్యం అక్కడ వేసిచ్చేవాడు. ఒకరోజు పోయేటప్పుడు ఆ గాడిద ఆసన సమీపం వచ్చినాక పడి చనిపోయినది. ఆయన అక్కడ చింతాకాంతుడయ్యి, ఇంకా నాయనను మనం నేను ఇంకా నాయన దగ్గరికి రాలేను, రాను కొడుక, నేను ఎంతో నా శ్రమపడి నా గాడిదతో తీసుకొని వచ్చి ఇక్కడ వేసిపోతుంటే ఈయన దగ్గర ధర్మమేది, ఈయన దగ్గర భక్తి ఏది, ఇంకా ఇదే లాస్ట్, పోయి నాయన దగ్గర ఆశ్రమంలో ఆ నీళ్లు తాగిపోదామని కొంచెం పోయిన భత్యం ఆ అడవి కొట్టే వాళ్ళతో తీసుకుపోయి అక్కడ వేసి ఇంకా వెళ్ళిపోయేటప్పుడు పక్కన చెప్పారు. అప్పుడు నాయనగారు ఆ కుటీరంలో నుంచి లేచి వచ్చి, లేదు నాయనా పోదాం పమ్మని ఒక మట్టి ముంతతో నీళ్లు తీసుకొని పోయి ఆ గాడిదని గాడి దగ్గర పోయి ఆ ముఖం మీద నీళ్లు తలుతానే అది స్పృహ వచ్చి లేచింది. లేచిన తర్వాత ఈ సంజయ మంచి ఆనందంతో, పరమాత్మ నీ ఒక పరమాత్మ అనేది నాకు నిరూపణ తెలిసిపోయినది, ఇంకా నాకు చాలు, నేను అన్నదానికి క్షమించమని పాదాల మీద పడి క్షమాపణ కోరుకున్నాను. నెల్లూరు జిల్లా గూడూరు రమణారెడ్డి అని ఆయన అప్పట్లో ఆర్డీఓగా పనిచేసి మన కర్నూలు జిల్లాకు వచ్చినాడు. కర్నూలులో పెద్ద కందుకూరులో నాయన ఉన్నాడు. ఆయన పోర్లైనమ్మడి పోతని ఒక బండిని ఒక వెహికల్ను కంట్రోల్ తీసుకున్నాడు. దాంట్లో ఈయన కూర్చున్నాడంట. కూర్చున్నప్పుడు నాయన ఈ బండిని వదిలిపెట్టండి, ఇది మా కోసం వచ్చింది, ఒకసారి మమ్మల్ని చూసి వదిలిపెట్టమని చెప్పాడు. అట్ ఎందుకయ్యా, రూల్ వ్యతిరేకం కదా, మీరు పెద్దలుండి కూడా ఇట్లాంటి బండ్లలో తిరగచ్చునా, దీనికి రూట్ ట్యాక్స్ కట్టక ఎన్నెన్నో అవుతుందని నాయనగారిని మందలించారు. మందలించి నీ పేరేమని అడిగినాడు. నా పేరు రమణారెడ్డి అన్నాడు. నా పేరు కూడా కాశీరెడ్డి, కానీ ఈ ఒక్కపారి క్షమించమని అడిగినాడు. లేదు నేను క్షమించని అబ్బాయి ఆ బండిని లాక్ చేశాడు. తర్వాత పోయినాక ఎప్పుడు చూసినా ఆయన ఇంట్లో కూర్చున్నట్టున్నాడు. ఆయన ఆఫీసులో పోతే కుర్చీ మీద కనపరిచినట్టు ఉన్నాడంట. మళ్ళీ తిరిగి పెద్ద కందు కూరుకొచ్చి నా తప్పు క్షమించు నాయన అన్నప్పుడు, తప్పు క్షమించడం కాదు నాయన, నీ ఉద్యోగం రాజీనామా చేసి మేము తపస్సు చేసిన కాడి పోయి కొన్నాళ్ళు నివసించు నీ భార్యతో అని చెప్పాడు. వెంటనే వచ్చి భార్యను తీసుకొని ఆ వేషం ఇప్పదీసి గడరాద్రి కొండల్లో పోయి పదమ హోమం చేసేటప్పుడు నాయనగారు వచ్చి స్వయంగా ఆ హోమగుండంలో 28 మంది ఆ రోజు అందరి ముందర వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు హోమం నాయనగారి చేసి ఆ మంటలో మంటే మండలో ఇవే మా కట్టెలు అనుకొని ఆ పాదాల మీద నెయ్యి పోసుకుంటూ వాళ్ళతో హోమం చేయిస్తున్నాడు, పూర్ణావతి చేయించినాడు. అది రమణారెడ్డి కొండ దిగకుండా అక్కడ బావి దోగించాడు. ఆ బావిలో నీళ్లు పడలేదు. ఏమి నాయన నీళ్లు పడలేదంటే, మనసు తెగితే మార్గం ఉంటుంది నాయన,
నీ మనసు తెగలేదేమో పడలేదన్నాడు. ఆహా, నాకు మనసు తెగలేదంటావని ఆ బావిలోనే 40 రోజులు నిరాహార దీక్షకు చేసి ఆ బావిలోనే ఆయన సమాధైనాడు. ఈయన వీరారెడ్డి నాయనగారి యొక్క పదమ శిష్యుడు. ఈయన గారు కొడుక శానా నాయనగారి పైన ఇక్కడే హన్మద్గిరి అని ఆశ్రమంలో ఉంటాడు. చిన్న వయసులోనే నాయన దగ్గర చేరుకున్నాడు. ఈయన గారు ఒకరోజు ఆవుల మందలు పైకి కొంత ఇవ్వమంటే, నేను నాకు చెప్పేవాడివా, నువ్వు రెడ్డివే, నేను రెడ్డి అని నాయనపైన ఒక కుర్చీ చేశాడు. ఆయన కింద వేసి కొట్టేటప్పుడు గమనించినాడంట, ఈయన సామాన్యమైన వాడు కాదు, శ్రీ మహావిష్ణువుగా నాకు కనపడుతున్నాడని, నాయనా నా తప్పు క్షమించు అన్నప్పుడు, లేదు నాయనా, నీ తప్పు క్షమించడం కాదు, నీకు ఇంకా 9 రోజులే టైం ఉన్నది, నీ 9 రోజుల్లోనూ సిద్ధి పొంది నల్లమలలో లింగమయ్య కొండ ఉంది, ఆ లింగమయ్య కొండలో కూర్చోపొమ్మని అక్కడ కూర్చోబెట్టి ఆయనకు ఆయన చనిపోయినాక ఆయనే శిష్యుడికి సమాధి చేసి అక్కడ ఉంచాడు. ఇది లింగమయ్య కొండ సమాధి అంటారు. ఇక్కడ మాదిగ నరసింహులని చింతల చెరువు దగ్గర, చాగలమణి మండలం చింతల చెరువు దగ్గర ఆయన గారి ఇంట్లో 1 సంవత్సరం ఉన్నాడు. వాళ్ళకు పూటకు లేని పేదవాళ్ళు. వాళ్ళు తెచ్చిపెట్టినది తింటూ ప్రతి ఒక్కరు అప్పుడు రెడ్డి గారు అందరూ ఆయనను నమస్కారం చేసుకోవడం మానేసినాడు. ఒక్క మాదిగవాడు ఇంట్లో ఉన్నాడు, ఈయన ఏంటి స్వామి. అదిగాక ఆ మాదిగవాడు మందు కాంచేవాడు, నాటు సారా కాంచేవాడు. అట్టటోడి ఇంట్లో ఉండాడే ఈయన ఒక స్వామి అని ఆ ఊరి గ్రామస్తులు రెడ్డి గారు అందరూ ఈయనను 1 సంవత్సరం తర్వాత బహిష్కరించని పోయినప్పుడు, ఆ లోపలికి పోయినప్పుడు ఆయన పేరు లక్ష్మీరెడ్డి అని, ఆయన గడ్డ గీడిచేటప్పుడు ఆయన కళ్ళు కాండకుండా పోయినాయి. అప్పుడు మహాత్ముడు నువ్వు అని చెప్పినప్పుడు ఆయన కాళ్ళ మీద పడితే మొత్తం నా మీద కాదు, ఆ మాదిగవాణి కాళ్ళ మీద పడి మీరు క్షమాపణ కోరుకోరని మొత్తం ఆ రెడ్డి గారిని అందరినీ ఆ మాదిగవాడి కాళ్ళు పట్టించినాడంట. అది ఇది మహమ్మద్ రసూలు వలని కొమరోల దగ్గర ఎంగటాపురం ఉంది. ఆ ఎంగటాపురంలో ఆయన ఇంటిలో 3 నెలలు ఉన్నాడు. 3 నెలల్లోనే తను నమాజు పోయే చరిత్ర అంతా ఆయనకు చెప్పాడు. ఆ నమాజు చేసుకునేటప్పుడు ఆయనకి ఎప్పుడు పోయినా మసీదులో ఈ విధంగా కనపడతాడని నాకు చెప్పాడు. ఆ విధంగా ఆ మహమ్మద్ రసూలది చరిత్ర ఇది. బ్రాహ్మణ ఇంట్లో చివరిన బ్రాహ్మణ ఇంటికి పోయి ఆమెకి ఎవరు లేరు. ఆమె కుష్ఠవ్యాధితో ఉన్నప్పుడు 1 సంవత్సరం ఆమె సేవ చేసి ఆమె సమాధి అయ్యేంత వరకు ఉండి సమాధి చేసి వచ్చినాడు. కొమరోల దగ్గర ఇది రామేశ్వరం చరిత్ర. ఇక్కడ బాటసారేయి పాణ్యంలో బ్రాహ్మణుల ఇంటికి చెంచరించినప్పుడు 3 రోజులు అదే విధంగా నిలబడుకోనే ఉన్నాడంట. వాళ్ళు ఎంత పత్తి మాలినా కూర్చోనైనా అని చెప్పినప్పుడు కూర్చోకుండా, లేదునైనా మీరు వేదాతీతులు, మీ ముందర నేను ఇట్టనే ఉంటానని 3 రాత్రులు 3 పగులు నిలిచే ఉన్నాడంట. అది పాణ్యం. కలకత్తా కదిరల్లాబావు అని నాయనగారి యొక్క ఫ్రెండు, ఈయనకు 1000 మంది శిష్యులు ఉన్నారు. అల్కట్టలో ఆయన యొక్క సమాధి అయినది. ఆయన గారు నాయనగారు ఇద్దరు ఒక ఫ్రెండ్షిప్తో బాగా సర్కిల్లో తిరిగేవాళ్ళు. ఆ నాయనగారి యొక్క అన్న అని పిలిచేవాడు. ఒకపారి దువ్వూరు దగ్గర చింతకుంటలో కదిరెల్ల బావ ఉన్నాడు. అక్కడ దువ్వూరులో పుల్లారెడ్డిపేటలో నాయనగారు ఉన్నారు. మా కోసం అక్కడ ఒక మహాత్ముడు ఉన్నాడు, మీరందరూ ప్రశాంతంగా ఉండండి, నేను ఆయన కాడికి పోవాలా, ఆయన మా కాడికి వస్తున్నాడని చెప్పాడు. అప్పుడు ఫోన్లు అందరూ లేవు కదా. చెప్పిన 1-20 నిమిషాలకు ఆ కదిరెల్ల బావ నాయన దగ్గరికి వచ్చాడు. నాయనగారు లేచి నిలబడుకొని నన్ను ఆయన దగ్గరికి తీసుకుపోయి, మా అబ్బాయిని మురీదు చేసుకోవా, నీ దగ్గర 1000 కర్మాలు చెప్పమని నాయనగారు ఆయన దగ్గర ఉండి ఆయన శిష్యుడిగా ఆయన దగ్గర చేర్చమన్నాడు. ఇప్పుడు కూడా మేము ఈ ఆసనం నుంచి అల్కట్టకు 10 సంవత్సరం ఆయన ఆరాధనకు మొహరం 12వ తేదీ అక్కడ ఆయనది ఆరాధన జరుగుతుంది. ఆరాధనకు మా ఆసనం నుంచి 1 లక్ష రూపాయల డబ్బులు, 1000 బియ్యము బ్యాడలు మొత్తం పంపిస్తున్నాం. ఆయన కదిరెల్ల బావ ఒకరోజు వచ్చి నేను అక్కడ విగ్రహం కొట్టించాను. విగ్రహం కొట్టించినాక వాళ్ళ శిష్యులు అందరూ వచ్చి, మా పద్ధతిలో విగ్రహం కొట్టకూడదు కదా, మీరు ఎందుకు కొట్టించినారు,
మీరు మా ఆస్థానానికి వచ్చి సమాధానం చెప్పమని చెప్పారు. అప్పుడు దానికి నేనేం చెప్పాను, రేపు వస్తానని చెప్పాను. అప్పుడు సమాధానం ఎత్త వాళ్ళు చాలా నిలదీసినారు. మా ఆస్థానానికి రా, పొద్దుటూరుకు వచ్చి మా ఆస్థానంలో వచ్చి మాకు సమాధానం చెప్పి ఆ విగ్రహం తీసేయడమా, నువ్వు మా క్షమాపణ చెప్పి అక్కడ మాకు సమాధానం చెప్పిరమ్మని ఆస్థానానికి రమ్మని చెప్పాను. నేను రాత్రి కూర్చున్నాను. కూర్చున్నాక ఆయన గారి యొక్క నేను ధ్యానంలో ఎక్కువ ధ్యానంలో కూర్చుంటాను. ధ్యానంలో కూర్చున్నప్పుడు వచ్చి సమాధానం చెప్పరాల్సింది నీకేం అవసరం రా, వాడు వాడు అడగను వాడేవాడు, చెప్పాల్సిన అవసరం నీకేముంది, నీ ఆత్మస్వరూపంతో నువ్వు పెట్టుకున్నావు, నేను అక్కడ ఉన్నాను, నీకు నాకు సంబంధమే ఉంది, కానీ నువ్వై సమాధానం చెప్పేది ఏది లేదు మానేమన్నారు. అప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క కులం కమిటీ వేసి నా దగ్గరికి వచ్చారు. మళ్ళీ వాళ్ళ మురిదైన శిష్యులందరూ ఒక 200 మంది, ఇది పద్ధతి కాదన్నప్పుడు సరే రేపు నాకు ఈ విధంగా ఆ నాయనగారు వచ్చి చెప్పారు, కానీ నేను మిమ్మల్ని ధిక్కరించలేను ఆ కొడుక, ఆ సబ్జెక్టు కూడా కరెక్ట్ చెప్తున్నారు, మీ దాంట్లో అది లేదు, విగ్రహారాధన లేదు, ఒక సమాధి మందిరాలే ఉన్నాయి, సరే మేము మాకు గురువు కదా, మా అభిప్రాయం పెట్టుకుంటే తప్పేమి, నాకు చెప్పింది పంచాశ్చర్య మంత్రమే కదా, పంచాశ్చర్య మంత్రంలో నేను ఒక తెలుగులో ఒక్కొక్క భాగం తీసుకుని చెప్పాను, ఈ విధంగా నాకు చెప్పాడు, ఆ విధంగా మీకు చెప్పాడు, మీరు చెప్పినది మీరు చేస్తున్నారు, నాకు చెప్పినది నేను చేయడం తప్ప అని అడిగినాను. అడిగినప్పుడు ఆయన గారి యొక్క పదమశిష్యుడు ఉన్నాడు ఇక్కడ పెద్దగా, ఆయనలో ఆయనకు చెప్పాడంట, మీరు అక్కడ పోయి చెప్పాల్సినది అవసరం లేదు, ఆయన నేను ఒక రూపమే ఉన్నాము, మేమిద్దరం అన్నాదమ్ముడు అనుకుంటున్నారు కాదు, అన్నాదమ్ముడు కాదు, మేము ఒకే ఆత్మతో సంచరించుతున్నాము, మీకు అవసరం లేదని చెప్పారు. అప్పుడు ఆ కమిటీలో నుంచి నాకు క్షమాపణ చెప్పిపోయారు. ఇప్పటికిడికి పోయి అక్కడ నాయనగారి తరపున మేము అక్కడ సమర్పించుకుంటున్నాము. ఇది గోమాత ఉండేది. ఇక్కడ పెద్ద కందుకూరు మైసూరమ్మని ఒక పేదరాలు, ఆమె పొలంలో రైతులకు కాయలు కోసి వచ్చే పల్లీల కాయలు కోసి ఆ డబ్బు కూర్చోబెట్టి పదమ ఆశ్రమానికి ఫస్ట్ దానం ఇచ్చిన దాత ఆ మహాతల్లి ఒక పేదరాలుతో దానం తీసుకున్నాడు. ఈరోజు 1000 అయినాయి. ఆమె ఒక్కరోజు 1979లో ఆ గోవును దానం ఇచ్చినది. నాయనగారు సమాధి అయిన రోజే ఆవు గోవుడికి ఇక్కడ సమాధి అయినది పక్కలోనే. ఆ మైసూరమ్మ సమాధి ఈరోజు ఆమె దానం వల్ల ఆ సిమ్మలు ఇవ్వడం, ఆమె పుణ్యముతో ఆమె యొక్క సేవతో ఆమె యొక్క దానానికి అది నిరూపించబడినది. ఇక్కడ పూజారి ఉన్నాడు ప్రధాన అర్చకుడు, వారి తాతగారు ఆయన, ఆయన పేరు కూడా జీరయ్య అని. నాయనగారి కాడికి చాలా పెద్ద ఉంటాడు. నాయనన్ గారి మహావీలన చేసేవాడు, మీరు ఎందుకు ఎప్పుడు అడవుల్లో తిరుగుతుంటారు, మిమ్మల్ని పులులు తినిపోతాయి, ఇంకా ఏదో ఎలుగుబంట్లు తినిపోతాయి అని ఎప్పుడు అన్నవాడు. నాయనగారు ఒక పాట చెప్పారు, అవి పులులు మేము స్నేహం చేస్తుంటాం కదయ్యా అడవుల్లోని. ఆయన నమ్మకుండా ఇక్కడ గోపెమ్మ అని ఒక అడవిలో ఫారెస్ట్, పెద్ద ఫారెస్ట్, ఆ ఫారెస్ట్ లేకపోయి నాయన ఎక్కడ అక్కడ కూర్చున్నవాడు. అక్కడ గోపీ దేవాలయం అనింది, అక్కడ వాటరు ఒక ఆలయాలు బాగున్నాయి, అక్కడ జనసంచారం ఎవరు ఉండరు, అక్కడ పోయి నాయన ఉన్నవాడు. ఒకరోజు అక్కడికి పోదాంరా, ఈరోజు కృష్ణాష్టమి కదా, ఆ గోపీ దేవాలయం దగ్గరికి పోదాం రమ్మని, అక్కడేముందయ్యా అన్నీ పడిపోయినాయి చిన్నగా ఉండాలి, ఏముంది అక్కడ పోతున్నావు అని చెప్పాను. అక్కడికి పోయినప్పుడు ఈ విధం అన్నాడు, అక్కడ 2 మేకలు ఉన్నాయి, అక్కడ నాయనగారు ఒక కుటీరం వేసుకొని అక్కడనే ఉన్నాడు. ఆ పులి వచ్చిన తర్వాత పులి వస్తుందని ఆయన పైన చెట్టు పైకి ఎక్కాడు ఆ జీరయ్య స్వామి. నువ్వు ఏమీ భయపడద్దు, దిగిరా, ఆ పులి మీద మేకను పెట్టి ఆకులు మేయిస్తాం చూడమని ఆ పులి మీద మేకను ఎక్కించాడంట. అప్పుడు ఆయన యొక్క గొప్పతనం తెలుసుకొని పాద నమస్కారం చేసుకొని ఇప్పుడు ఆయన మనవడే ఇక్కడ ప్రధాన అర్చకుడుగా జ్యోతి క్షేత్రంలో ఉన్నాడు. ఇక్కడ అహోబిలంలో యోగానంద అది నాగూరు చెట్టని భవనాసి తీరమున భక్తులకు ఆయన శిష్యులకు సత్సంగం చెబుతున్నాడు. నాయన ఉపదేశం అంటే ఏమి లేదురా, మీరు ఉపము తెలుసుకున్నప్పుడు మీరు మార్గములు ఉన్నప్పుడే ఉపమానము, ఉపదేశము ఉపదేశం చెప్పమంటున్నారు, ఉపములో ఏమి లేదు, మీరు ఉపం ఎరుగుతే చాలామని 9 మందికి అక్కడ సత్సంగంలో ఆదిశంకరాచార్యులు చెప్పిన యొక్క మంత్రము వేదము చెప్పి మొత్తం ఆ చెప్పినప్పుడు వారి కండ్లకు ఆ చెట్టు అంతా ఇరిగి మీనబడినట్టున్నదంట. ఇది 1982లో జరిగిన కార్యక్రమం పవనాశి అని
అక్కడ అహోబిలం దగ్గర భవనాశి అనేది. ఆ భవనాశి పాదతీర్థము జన్మ తరించుతుంది అని చెప్పారు. అక్కడ విష్ణు ఆ భూలోకం మీకు అవతరించినప్పుడు ధర్మదేవతను అడిగాడంట, నీ సహాయం నాకేం చేస్తావమ్మా అని. నేను వేదాద్రి గడరాద్రి నుంచి గంగగా మారి ఆ జలాలుగా భవనాశి తీరం భవనాశిగా పవరించి నా నదిలో స్నానం చేసిన వారిని హరిభక్తులుగా మారుస్తాను ఈ రాక్షసులనని అక్కడ చెప్పారు. అక్కడ అసురుల దగ్గర నుంచి దాని పాప విమోచన భవనాశి అని నాయనగారు అక్కడ 12 సంవత్సరాలు ఉన్నాడు ఆ భవనాశి తీరం. కాశీనాయన మండలం కడప జిల్లా పోర్మామిల్ల బద్దేల్ తాలూకా ముత్తుముళ్ళ చిన్నారెడ్డి గారి వెంకటరెడ్డి అని ఆయన వాళ్ళ ఇంట్లో నాయన ఎప్పుడు ఉన్నవాళ్ళు. వాళ్ళ నాయన చనిపోయినాక వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. తను మిద్దె కట్టడానికి పారిష్లోంచి రాళ్ళు దోలుతుండగా ఆ బండి కింద పడి నాయనా అని పిలిచాడంట. అప్పుడు పోయి తన మీద పండుకొని బండి దాటిపోయినట్టు చెప్పాడు. అది రియల్గా మేము చూశాము. ఆ ఈపమ్మడి టైరు వాత పడినది. ఎందుకు నాయన ఇది ఇట్టపడిందే, ఎందుకు ఇట్ట తగిలిందంటే ఏం చేయాలా, బసిరెడ్డి గారి వెంకటరెడ్డి నన్ను పిలిచాడు, మేము కాపాడుకున్నాం మా పిల్లలను, దీనికి పోయామని అప్పుడు మేము ఆ కరక్కాయతో కషాయం చేసి ఆ పుండుకు ఆమె హోటల్ సుబ్బమ్మని ఆయన నాయన భక్తురాలు ఆమె పట్టిస్తూ ఇట్టాటి పనులు ఎందుకు చేస్తావు నాయన అనింది. ఏం చేస్తామమ్మా, మా పిల్లలను మేము కాపాడుకోవాలి కదా. అప్పుడు తెలియక మేము గమనించలేదు. మళ్ళీ తర్వాత ఆయన ఎస్ఎస్ సుబ్బారెడ్డి గారని వచ్చి ఈ నాయన ఈ మహాత్మ్యము మేము చూడలేంది, మేము వినలేంది, కానీ ఈ పొద్దు చూస్తున్నామంటే మేము ఎంతో భాగ్యము, మా జన్మ ఎంతో ధన్యము, ఇట్లాంటి మహానుభావుని దర్శనం చేసుకోవడం, ఇట్లాంటి మహానుభావుడు ఎవరో బ్రహ్మంగారు ఉన్నారని చెప్తున్నారు కాబట్టి మాకు తెలియదు, ఈరోజు రియల్గా చూస్తున్నాం తండ్రి, ఈ గాయం చూసి నువ్వు చెప్పేదని నాయనగారు చెప్పేదాన్ని ఆనందపడ్డాను. 1989లో పాణ్యం బ్రాహ్మణుల దగ్గర పాదసేవ పాదపూజ చేస్తున్నారు. బ్రాహ్మణులు పాదపూజ చేయరు, కానీ ఈయనకు ఏ మార్గం, వీరనారాయణ స్వామి అని బ్రహ్మంగారు అక్కడ పాణ్యములో వీరనారాయణ స్వామి ఆలయం ఉంది. పాణ్యములో కొన్ని ఏండ్లు బ్రహ్మంగారు అక్కడ ఉన్నాడు. అక్కడనే ఒక బ్రహ్మంగారికి సంతానం కలిగినది. ఆమె పేరే వీరనారాయణమ్మ అని పెట్టారు. ఆమె పాణ్యములో పుట్టింది. అక్కడ వీరనారాయణ స్వామికి అర్చకుడుగా ఉన్నాడు బ్రహ్మంగారు. ఆ ఉన్నప్పుడు ఆ అమ్మాయి పుట్టింది. అమ్మాయి పేరే వీరనారాయణమ్మ బ్రహ్మంగారి గారి బిడ్డ. అదే స్థానంలో పోయి నాయనగారు అక్కడ కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఆ బ్రాహ్మణుడు వత్సాపోతా ఉన్నారు. ఏమయ్యా, మీతో నేను పాదపూజ చేయించాలనుకుంటుంది నా మనసు, మీరు చేస్తారని అడిగారు. అప్పుడు ఈయన నగి, మేము ఎవరమనుకుంటున్నా, మీలాంటి సన్నాసులకు మేము పాదపూజ చేసుకుందామా, మేము అర్చకులము, అంటే వీరనారాయణ స్వామి ప్రధాన అర్చకులము అన్నాడు. సరే ఇంటికి పోయిన తర్వాత అని పోయినాడు. పోయాక ఆయన తర్పణం విరుచుకుంటుంటే ఆ వాళ్ళ గర్భాలయంలో నుంచి గద్దకొచ్చినట్టున్నాడంట. మళ్ళీ భార్య చెప్పింది, ఎవరో ఆయన మన ఇంటికి వచ్చిన సాధు మన లోపల నుంచి వెళ్ళిపోతున్నాడు, పిలిచండి అని చెప్పిందంట. సరే తొందరగా పోయాక అక్కడ గర్భగుడిలో కూర్చొని ఉన్నాడు. అప్పుడు వచ్చేసి ఆ అర్చకులు అందరినీ పిలిచి, ఇది మనకు మహా అవకాశం నాయన, మనం ఎవరో అనుకున్నామని. అప్పుడు వాళ్ళు పాదపూజ చేస్తుంటే ఏదో వాళ్ళకు ఒక ఆకాశంలో ఉన్నట్టు గర్భస్తున్నాడంట. అప్పటి నుంచి నాయనగారికి యొక్క ఎక్కడ ప్రతిష్టలైనా, నాయనగారికి ఎక్కడ అభిషేకాలు జరిగినా మొత్తం వాళ్ళే పోయి పాణ్యం సుబ్బశాస్త్రి వాళ్ళని వాళ్ళ పేరు వాళ్ళు చేస్తుంటారు. అది పాణ్యం చరిత్ర. ఇక్కడ అశ్వత్థామ గృహ అని చెప్పానా, అక్కడ పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు నాయనగారు అక్కడ నన్ను తీసుకొని పోయి 40 రోజులు ఆ గృహ దగ్గర ఉన్నాడు. ఆ పౌర్ణమి రోజు నాయనగారు కూర్చుంటే నేను శివరామరంగయ్య అని ఇంజనీర్ గనిలో ఉంటాడు ఆయన. ఆ శివరామరంగయ్య నేను కూర్చున్నప్పుడు ఇంకొక ముగ్గురం కూర్చున్నాం. నాయనగారు ధ్యానంలో కూర్చుంటే చుట్టూ సర్పాలు ఉన్నాయి. ఆయన వచ్చి స్వామి మున్నయ్య మున్నయ్య, నాయన చుట్టూరు సర్పాలు ఉన్నాయి, నాయన కళ్ళు మూసుకొని అట్నే కూర్చున్నాడు, కదులితే కడుస్తాయని భయపడతా కూర్చున్నాడు, దాంట్లో ఏం చేయాలని చెప్పాడు.
మేము పోయి చూసాకు ఉన్నాయి. అప్పుడు ఎంచుకున్న ఎన్ని ఉన్నాయో అని 24 సర్పాలు ఉన్నాయి. మేము ఆడ మాట్లాడుతున్నప్పుడు నాయనగారు లేచి శివరామరంగయ్య పండుకోవచ్చు కదా అని పక్కకు కదిలాడు. అప్పుడు సర్పాలన్నీ పోతున్నాయి. ఈయన పోయి పాదనామం క్షమించు నాయన నన్ను, ఏదో ఈ కడుస్తాయి నువ్వు కదలకుండా ఉండావని నేను ఆ విధంగా అనుకున్నాను. నువ్వు ఈ యొక్క ఈ మహాత్మ్యం ఉన్నదని నాకు తెలియదు. దీని సబ్జెక్టు ఏదంటే ఇది గాయత్రి ఛందస్సు నాయన, మేము గాయత్రి మంత్రం ఉపాసకులం కదా, ఆ అమ్మవార్లు వచ్చినారు లేమని చెప్పాడు. అందుకే అక్కడ ఆ సింహలు అక్కడ ఉల్లెడమల్లేశ్వర సింహలు ఇక్కడ పెట్టాడు శిల్పం. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో ముల్లా హుషేన్మీ అని, ఆ ముల్లా హుషేన్మీ గారి కుమారుడు కర్నూలులో ఒక తట్టు పోసి ఆ అబ్బాయి చనిపోయి ఇంటికి తీసుకొచ్చినాడు. ఇంటికి తీసుకొచ్చినాక ఆ ఇంటికి నాయన ఎక్కువ పోయేవాడు. ఆ అబ్బాయి చనిపోయినాడని తెలిసిన తర్వాత ఆ ముల్లా హుషేన్మీ అంటే మహాభక్తుడు, నాయనగారికి మహాప్రేమ, ఆయన ఇంటికి పోయేవాడు. ఇట్లా అనుకుంటున్నారు నాయన అంటానే నన్ను తీసుకుపోయి ఒక చెట్టు మీద నుంచి ఇద్దరు పిల్లల్లో పోయి దండిగా ఏపాకు కోసుకురమ్మన్నారు. ఆ ఏపాకు కోసుకొని వచ్చిన తర్వాత పోయి ఆ పిల్లోని మీద కప్పి ఒక బట్ట కట్టాడు. ఒక అర్ధగంట కల్లా ఆ అబ్బాయికి స్పృహ వచ్చినది. ఇప్పుడు ఆ అబ్బాయిని కాశీనాయన బతికిచ్చిన అబ్బాయి అని చెప్పేవాళ్ళు. ఇక్కడ పోర్మామిల్లో కానిస్టేపు దానం అని ఆయన నైట్ డ్యూటీ చేసేవాడు. ఆ పోర్మామిల్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర నాయన పండుకున్నవాడు. ఆ అర్ధరాత్రి పోయి ఆయన లేపాడు, ఎవరు ఇక్కడ ఉండవే అని. ఎవరు ఉంటామయ్యా, సాధులకు ఇవే కదా మాకు ఇల్లు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ తరదాసుకున్నాం కాబట్టి ఇక్కడే ఉంటాము అని ఆ దానాన్ని పోలీసు దానాన్ని అడిగాడు. తను ఎవరు, నువ్వు ఎవరో దొంగ ఉన్నట్టున్నావు, ఇయ్యాలప్పుడు ఎందుకు పనుకున్నావు ఇక్కడ, పేరు పిల్లలను ఎత్తుకపోతున్నారంట మీరు, మేము దొంగలం ఎందుకైతారు, దొంగలు మీరు చూస్తున్నారు, డబ్బులు తీసుకుంటేనే దొంగతనాలు చేయించేది మీరని ఆయన ఏదో అన్నాడు. నన్నే అంటావా అని ఆయన కట్టె తీసుకొని కొట్టాడు. కొట్టినప్పుడు చేయి పెట్టినప్పుడు ఆ చేయి ఇరిగినది. ఆ చేయి ఇరిగిన తర్వాత పిల్లవాణాక జనాలందరూ దండోపదండాలు పోయి ఆ స్టేషన్ మీద పడినప్పుడు ఈయన ఇంత గొప్పవాడని నాకు తెలియకపోయా, పొరపాటు అయిందని నాయనగారికి క్షమాపణ చెప్పుకొని నేను ఇట్టాటి వాణి కొట్టి కొట్టి లెమ్మని 6 నెలల కల్లా ఆయన చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఇక్కడే మన పోర్మామిల దగ్గర నాయన ఆసనంలోనే ఆయన సమాధి చేశారు. ఇది గడదాద్రికి, ఇక్కడ జ్యోతి నుంచి గడదాద్రి 6 కిలోమీటర్లు ఉంది. అక్కడ వాటర్ ఆయన తపన చేసింది అక్కడే కదా 12 సంవత్సరాలు. అక్కడి కావడితో నీళ్లు మోస్తున్నాడు. ఆ నీళ్లు మోసేదే ఇది ఈ చరిత్ర. కడప జిల్లా దువ్వూరు మండలం వాసుదేపురం అని పుల్లారెడ్డిపేట అని ఆ గ్రామంలో కొత్తగా చర్చి కట్టారు. ఆ చర్చి ఫారం ప్రస్థానానికి బిషప్ తండ్రి ఫాదర్లు అందరూ వస్తున్నారని, అక్కడ స్థానికుండే ఫాదర్ను బండి కట్టుకొని పోతూ నాయన నేను కూడా చర్చికి రావచ్చు అని ఫాదర్ని అడిగినాడు. లేదు నాయన, మీరు రాకూడదు కదా, మీ వేషాలు మీ బొట్లు మీ మాకు అది మా దాంట్లో ఉండదు కదా, నువ్వు అట్లా వచ్చేదానికి ఉండదు, మా వాళ్ళు అనుమతి ఇవ్వరు నీకని చెప్పారు. సరే అనుమతి ఇవ్వకుండా వాళ్ళే, ఆయన శాంతి దూత కదా, మహానుభావుడు, ఆయన ఎక్కడైనా ప్రార్థన చేసి బండి మీదనే ప్రార్థన చేసుకుంటూ పోతాం, తప్పేం లేదు రమ్మని బండి పోనీయమని చెప్పాడు. కొద్దిగా ఒక పల్లాంగు దూరం పోయినామో లేదో వెనక ఎదుడి బండి వేసుకొని ఎంత పన్నాడు. మా దగ్గర చేరుకొని మహానుభావ నా తప్పు క్షమించు, నువ్వు పోయి చూస్తాని శిలువలో ఉన్నాడంట ఆయన, చర్చి లేకపోతే నా శిలువలో నాయన కనిపిస్తున్నాడంట, మాకు తప్పు క్షమించు, నేనేదో ఆ ఉట్టిలో ఉన్నాను కాబట్టి నేను బహిష్కరించాల్సింది వచ్చిందని నాయనగారి పాద నమస్కారాలు చేసుకొని తిరిగి రిటర్న్ పోయినా. పాపాగ్ని బ్రహ్మంగారు పుట్టినది చిక్కుబల్లాపురం దగ్గర కర్ణాటక పాపాగ్ని నది తీరాన. అక్కడ కూర్చొని అక్కడ పూజారులు నాయనగారు ఇక్కడది దేవరాజు ముండ్రాజు ఉపారాజు అని వాళ్ళ ముగ్గురిని పిలిచి, నాయనా ఇక్కడ బ్రహ్మంగారి సంతతిలో మీరు ఉన్నవాళ్ళు, అక్కడ ఇక్కడ జ్యోతి అనే ఒక ఆశ్రమం నిర్మించి ఇక్కడ ఒక అన్నదానాలు జరపండి అని నాయనగారి వారికి కూర్చొని 111 రూపాయలు డబ్బులు ఇచ్చి ఇక్కడ బ్రహ్మంగారు పుట్టిన స్థలం చెప్తూ చెప్పాడు. మేంగుడిక బ్రహ్మంగారిగా ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఒక అన్నసత్రం ఏర్పాటు చేయమని వాళ్ళకి అక్కడ కానుకలు ఇచ్చి అక్కడ జ్యోతి అనే ఆశ్రమం నిర్మించినారు. పాపాగ్ని తీరాన బ్రహ్మంగారు జన్మించిన స్థలం అది.
మన తెలుగు సంవత్సరాల 60 60 సంబాలతో ఈ మండపం నిర్మాణం నిర్మించాలనుకున్నాను. ఫస్ట్ పదవనామ సంవత్సరం నుంచి ఆ సంవత్సరం అతి దేవతలు ఎవరు, ఆ సంవత్సరం రాహు కేతు ఏ స్థానములు ఉంటారు, ప్రతి ఒక్కటి ఏ స్థానములు ఉంటుందని మొత్తం ఆ ఒక్కొక్క సంభంలో ఒక చరిత్ర వస్తుంది. తెలుగు ప్రభవనామ సంవత్సరం నుంచి మొత్తం 60 సంవత్సరాలు, ఇది 60 సంవత్సరాల మండపం. ఏ సంవత్సరానికి ఎవరు అతిదేవత ఉంటారో వాళ్ళు ఉంటారు ఈ సంబాలల్లో. ప్రభవనామ సంవత్సరం ఎవరు, విభవ ఎవరు, అట్ట ఈ 60 సంవత్సరాలకు ఒక 60 ప్రతినిధి ఒక శిల్పం. అంటే వేదుర్వేదంలో ఒక శిల్పము, సామ్యవేదంలో ఒక శిల్పము, రుద్రవేదంలో ఒక శిల్పము. ఆ శిల్పాలలో ఎవరు ఏ సంవత్సరంలో ఏ స్థానములు ఉంటారో ఒక్కొక్క స్థానం ఈ సంబాని యొక్క చరిత్ర. చూశారు కదండి, ఇప్పటివరకు మనం 1000 స్తంభాల గుడి గురించి వివరంగా వివరించిన మున్నయ్య స్వామి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్లు కానీ, పెద్ద పెద్ద సివిల్ ఇంజనీర్స్ కానీ ఇలాంటి వారు కూడా చేయలేని పనిని మున్నయ్య స్వామి గారు కేవలం 2 రోజుల్లో తన సొంత తెలివితేటలతో ఉపయోగించి ఈ ప్లాన్ని గీసిపెట్టారు మున్నయ్య స్వామి గారు. అతను కనీసం చదివేలేదు మున్నయ్య స్వామి గారికి. ఇలాంటి మున్నయ్య స్వామి గారితో వచ్చి మనము ఈ టెంపుల్ విశేషాల గురించి తెలుసుకుని 1000 స్తంభాల గురి గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ మున్నయ్య స్వామి గారు ఇది ఒక్క టెంపులే కాదు, ప్రతి ఈ దేశం మొత్తం మీద 189 టెంపుల్స్ ఎక్కడైతే పాడుబడిన టెంపుల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి డెవలప్ చేస్తారు మున్నయ్య స్వామి గారు. ఇప్పటివరకు ఏ ఛానల్కి కూడా తను ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మొట్టమొదటిసారిగా మన ఛానల్కే మున్నయ్య స్వామి గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది మన అదృష్టంగా భావించవచ్చు అండి. మంచి మాట చెప్పారు. ఇంతవరకు 188 ఆలయాల నిర్మాణమైనది. మా తల్లిదండ్రి నిరుపేదలు, నేను చదువుకోలేదు, ఒకరి ఇంట్లో నన్ను బానిసగా పెట్టి అక్కడ నాయనగారే కొంచపోయి పెట్టి మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చేసాను. 188 ఆలయాలు అయిపోయినాయి. మా గురువు గారి యొక్క నాయనగారి యొక్క శిష్యుడు రామచంద్రారెడ్డి అని కల్గొట్లలో ఉంటాడు, ఆయన యొక్క ఆధ్వర్యంలో మేము 189 ఆలయం నిర్మాణములు ఉంది. మొత్తం ఆయన యొక్క కృపతో మా గురువుగారి యొక్క నాకు పోతుండి నాయనగారు గురువుగా భావించుకోమని కల్గొట్ల రామచంద్రారెడ్డి గారిని ఆయన పాదాలకు నమస్కారం పెట్టించి ఆయన ఇద్దరం ఆయన నేను ఉండి ఆయన యొక్క గురువుగా నా తండ్రిగా భావించుకొని 188 ఆలయాలు పూర్తయి. 189 దాంట్లో కొంచెం ఆగింది అక్కడ పారిష్లో బైరగుండాల్లో. 189 ఆలయాలు అయిపోయినాయి. నేను ఇంతవరకు మైకుందరికి కానీ ఎక్కడా రాలేదు. దయచేసి ఇక్కడ ఈ పిల్లలతో నా రాత్రిరంతా నాతోనే ఉండి ఒక్క పారి రమ్మంటే అది యొక్క నాయనగారి యొక్క కృప వల్లనేమో ఇలా ఛానల్లో రాబోతున్నాను. దయచేసి ఈ ఛానల్ వీళ్ళు చెడుగుగా కానీ డబ్బుగా కానీ భావించలేదు. వాళ్ళ ఖర్చులతో వచ్చి మమ్మల్ని తీసుకొని మమ్మల్ని ఎంజాయ్ చేసినందుకు వారికి మరీ మరీ తల వంచి నమస్కరించుతున్నాను.